హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో డేటా టైప్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ చేస్తాం మనం ప్రోగ్రామ్లో? సో మనకు తెలుసు సీలో, సి ప్లస్ ప్లస్లో అండ్ ఏది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనం డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. సో ఈ డేటా టైప్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ప్రోగ్రామ్స్లో సమ్ బిజినెస్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం, రైట్? అంటే సమ్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో అలాంటి కేసెస్లో మనం తీసుకునే వాల్యూస్ అనేవి మనకి మెమరీలో స్టోర్ చేయటానికి సమ్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటాం. సో ఇక్కడ దేనిలోకైతే తీసుకొని మనం మెమరీలో స్టోర్ చేస్తున్నామో దానికి ఒక టైప్ అనేది మనం డిక్లేర్ చేయాలి. దట్ మీన్స్ అది క్యారెక్టరా, నంబర్సా, లేదంటే డెసిమల్సా, ఏంటనేది మనం దానికి డిఫైన్ చేయాలన్నమాట. సో దాని ఏదైతే మనం వాటిని డిఫైన్ చేస్తున్నామో అది ఏ టైప్ అనేది మనం డిఫైన్ చేస్తామో దాన్ని మనం డేటా టైప్ అంటాం. దట్ మీన్స్ ఆ మెమరీ లొకేషన్ సైజ్ ఎంత ఉంది, అది అంటే దాని సైజ్ ఎంత అనేది ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి. అంటే ఒక వేరియబుల్ని మనం స్టోర్ చేస్తున్నామంటే మెమరీ లొకేషన్లో ఎంత స్పేస్ అది రిజిస్టర్ చేసుకోవాలి అనేది ముందు చెప్పాలి మనం. అండ్ ఆ మెమరీ లొకేషన్లో ఆ డేటా రేంజ్ ఎంతవరకు మనం సేవ్ చేస్తామో అనేది చెప్పాలి. నెక్స్ట్ ఆపరేషన్స్, అంటే లీగల్ ఆపరేషన్స్ చేస్తున్నాం కదా మెమరీలో ఉన్న డేటా మీద, సో అది మనం ముందు డిక్లేర్ చేసుకోవాలి. అండ్ వాటి మీద ఏవైతే మనం అక్కడ స్టోర్ చేస్తున్నామో వాటి మీద ఆపరేషన్స్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏ వాల్యూ అయితే వస్తుందో దాని టైప్ ఏంటి అనేది కూడా, అంటే రిజల్ట్ టైప్ అనేది ఏంటి కూడా మనం చెప్పాలన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇచ్చేది మనకి డేటా టైప్ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇచ్చేది డేటా టైప్. సో మనకి ఇక్కడ డేటా టైప్స్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంది, జనరల్గా మనం ఏమేమి స్టోర్ చేయగలం, నార్మల్గా మనకి పెన్ను పేపర్స్ మనం ఏం రాయగలం, మీనింగ్ఫుల్ సమ్ నెంబర్స్ రాయగలం, రైట్? లేదంటే సమ్ డెసిమల్స్ రాయగలం, లేదంటే ఏదైనా సమ్ క్యారెక్టర్స్ రాయగలం, అలాగే సమ్ వర్డ్స్ ఆ సెంటెన్స్ రాయగలుగుతాం. సో వీటిని మనం సపరేట్ సపరేట్ చేసుకున్నాం అన్నమాట. నెంబర్స్కి సపరేట్, అలాగే ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే డెసిమల్స్ని సపరేట్, క్యారెక్టర్స్ అంటే మనకి ఏ టు జెడ్ స్మాల్ క్యాపిటల్ ఉంటాయి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి అనుకోండి. అండ్ స్ట్రింగ్ అంటే మనకి వర్డ్స్ కానీ లేదంటే సమ్ సెంటెన్స్ కానీ దీన్ని మనం స్ట్రింగ్ కానీ తీసుకుంటాం. సో ఇలా డివైడ్ చేసుకుందాం. అండ్ వీటిలో ఈ డేటా టైప్స్లో కూడా మనకి త్రీ టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే వాల్యూ టైప్, చూడండి మనకి త్రీ టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్లో. మనకి వాల్యూ డేటా టైప్, రిఫరెన్స్ డేటా టైప్ అండ్ పాయింటర్ డేటా టైప్. దట్ మీన్స్ ఏంటంటే వాల్యూ డేటా టైప్స్లో వచ్చేసి మనకి వాల్యూ డేటా టైప్లో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్, అలాగే యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ అంటే ఇన్బిల్డ్గా వచ్చేవి, యూజర్ డిఫైన్డ్ అంటే మనం డిఫైన్ చేసేవి. సో ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే వాల్యూ టైప్లో ఇంటీజర్, బూలియన్, ఫ్లోట్ ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్గా వస్తాయి. అలాగే ఎన్యూమరేషన్ స్ట్రక్చర్స్ ఇవి మనం డిఫైన్ చేస్తాం. సో ఇవి వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింటర్ డేటా టైప్. సో వాటికి డైరెక్ట్గానే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫరెన్స్ డేటా టైప్స్. రిఫరెన్స్ డేటా టైప్స్లో వచ్చే వాటికి మనకి దానిలో కూడా టూ టైప్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్ డేటా టైప్స్, అలాగే యూజర్ డిఫైన్ డేటా టైప్స్. సో ఈ రిఫరెన్స్లో ప్రీ డిఫైన్ డేటా టైప్స్లో ఏంటంటే మన క్లాస్గా ఆబ్జెక్ట్స్ అవి క్రియేట్ చేస్తుంటాం. సో ఈ ఆబ్జెక్ట్స్ లేదంటే స్ట్రింగ్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్గా మనకు వస్తుంటాయి. అలాగే యూజర్ డిఫైన్డ్ వచ్చేసి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ కూడా మనకి యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటారు. సో చూద్దాం అసలు వాల్యూ టైప్ అంటే ఏంటి. వాల్యూ టైప్ అంటే ఏంటంటే వాల్యూ డేటా టైప్ అంటే ఏంటంటే దానిలో మనం ఓన్లీ వాల్యూని డైరెక్ట్గా స్టోర్ చేస్తాం. సో ది డేటా టైప్ విచ్ స్టోర్స్ ది వాల్యూ డైరెక్ట్లీ, సో దాన్ని మనం వాల్యూ డేటా టైప్ అంటాం. సో ఇది ఏ క్లాస్ నుంచి డెరైవ్ చేస్తున్నామంటే సిస్టమ్ డాట్ వాల్యూ టైప్. సో దీని టైప్స్ వచ్చేసి మనకి ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, రైట్? సో ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి నెంబర్స్ని, క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్స్ని, ఫ్లోట్ అంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్ దట్ మీన్స్ డెసిమల్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం.
సో ప్రీ డిఫైన్ టైప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంటీజర్, బూలియన్, ఫ్లోట్, క్యారెక్టర్ ఇవన్నీ దానిలోనే వస్తాయి. యూజర్ డిఫైన్ టైప్స్ అంటే స్ట్రక్చర్ అండ్ ఎనిమరేషన్స్. అండ్ నెక్స్ట్ వన్, వీటి సైజ్ అనేది ఎలా డిసైడ్ చేస్తాము అంటే, మనకి 32 బిట్ అండ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, రైట్? 32 బిట్ అండ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో దీని మీద డిపెండ్ అయ్యి మనకి వాల్యూస్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇంటీజర్ అంది కదా, సపోజ్ నేను ఇంటీజర్ సైజ్ నేను ఎంతో నేను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను అనుకోండి, సపోజ్ కన్సోల్ డాట్ రైట్ లైన్, నేను సైజ్ ఆఫ్ మెథడ్ యూస్ చేసి ఇంటీజర్కి ఎంత అనేది సైజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో ప్రీవియస్ వాల్యూ, సో ఇక్కడ చూడండి నాకు వాల్యూ 4 అని వచ్చింది. ఇంటీజర్ సైజ్ వచ్చేసి నాకు ఇక్కడ 4 అని వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఇవన్నీ తీసేద్దాం. ఇది వచ్చేసి కామెంట్లో పెడుతున్నాను చూడండి. స్టార్ట్, ఇక్కడ చూడండి నాకు సైజ్ ఎంత వచ్చింది, ఇక్కడ 4 అని వచ్చింది. ఇంటీజర్ సైజ్ వచ్చేసి 4. అండ్ నాది ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? 32 బిట్ అయితే నాకు 2 బైట్స్ అని వచ్చేది, ఇక్కడ 64 బిట్స్ కాబట్టి డబుల్ కాబట్టి నాకు ఇక్కడ 2 2కి డబుల్ ఉంటుంది కాబట్టి 4 అని వచ్చింది అన్నమాట, రైట్? సేమ్ అలాగే మనకి ఫ్లోట్ కానీ అలా మనం వాటి ఫ్లోట్కి సైజ్ ఫ్లోట్ కూడా 4 వస్తుంది. అలాగే డబుల్ తీసుకున్నాం, సో డబుల్ వచ్చేపటికి 8. సో ఇలా మనకి టైప్ అనేది అంటే సైజ్ అనేది మనకి వస్తుంది అనమాట, అంటే మనం అలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో సైజ్ ఆఫ్ అని ఆపరేటర్, సైజ్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం పర్టికులర్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ అనేది, రైట్, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే రిఫరెన్స్ టైప్ అంటే ఏం చేస్తుందంటే, రిఫరెన్స్ టైప్ అనేది వేరియబుల్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది, రైట్? ది డేటా టైప్ యూజ్ టు స్టోర్ ది రిఫరెన్స్ ఆఫ్ ఎ వేరియబుల్ ఈజ్ కాల్డ్ రిఫరెన్స్ డేటా టైప్. అంటే ఏంటంటే యాక్చువల్గా డేటాని స్టోర్ చేయదు అనమాట. ఆ వేరియబుల్ అనేది ఏదైతే కలిగి ఉంటుందో, అంటే సపోజ్ ఒక 10 అనే వాల్యూ ఏలే ఉందనుకోండి, డైరెక్ట్గా వాల్యూ 10 అనే వాల్యూ డైరెక్ట్గా ఏలో వస్తుంది కాబట్టి అది వాల్యూ టైప్. అండ్ బిలోకి ఏ అనే వాల్యూ డైరెక్ట్గా 10 అనే వాల్యూ డైరెక్ట్గా ఎక్స్టెండ్ జరగదు, బట్ బీజ్ ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చామనుకోండి, దట్ మీన్స్ ఏంటి, ఆ వాల్యూ రిఫరెన్స్ అనేది తీసుకుంటున్నాం, దట్ మీన్స్ ఆ వేరియబుల్ రిఫరెన్స్ బీలోకి తీసుకుంటాం. సో అది మనకి రిఫరెన్స్ టైప్ అవుతుంది మనకి అక్కడ, రైట్? సో దీనిలో టైప్స్ వచ్చేసి ప్రీ డిఫైన్ టైప్స్ ఏమో మనకి ఆబ్జెక్ట్, స్ట్రింగ్స్ అండ్ డైనమిక్స్ ఇలా వస్తాయి. యూజర్ డిఫైన్డ్ వచ్చేసి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్. సో ఇవి కమింగ్ సెషన్లో చూద్దాం వాటి గురించి ఇంకా డీప్గా. అండ్ నెక్స్ట్ పాయింటర్ టైప్ అంటే ఏంటి? యాక్చువల్గా పాయింటర్ అంటే ఏంటి, ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ ఎనదర్ వేరియబుల్. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అంతే అనమాట. సో దీని ఇక్కడ పాయింటర్ మనం ఏమంటాం, లొకేటర్ అనొచ్చు, లేదంటే ఇండికేటర్ అని కూడా అంటాం. సో అదేం చేస్తుందంటే దట్ పాయింట్స్ టు ఎన్ అడ్రస్ ఆఫ్, అంటే వేరే వేరియబుల్ ఏదైతే వాల్యూని స్టోర్ చేసుకుని ఉంటుందో దాని అడ్రస్ని ఇది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీన్ని వచ్చేసి మనం పాయింటర్ అంటాం, ఇది మనకి తెలిసిన కాన్సెప్టే. అండ్ దీంట్లో మనకి ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం, బిల్టిన్ టైప్స్ అంట. సో బూలియన్లో వచ్చేపాటికి బూలియన్ అంటే ఏంటి, ఎస్ ఆర్ ట్రూ, ఐ మీన్ ఎస్ ఆర్ నో అంటారు, దట్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ అనే మనకి బూలియన్ టైప్స్. ఇంటిగ్రల్ అంటే మనం ఇంటీజర్ అన్నాం, ఇంటిగ్రల్ పార్ట్ అంటే మనం ఇంటీజర్ అంటున్నాం. సో దీనిలో కూడా మనకి షార్ట్ బైట్ అండ్ బైట్ అండ్ సైన్డ్ బైట్, బైట్ షార్ట్
అన్షార్ట్ అంటే అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అండ్ యూ ఇంట్ అంటే అన్సైన్డ్ ఇంటీజర్ అండ్ లాంగ్ అన్సైన్డ్ లాంగ్ అండ్ క్యారెక్టర్ ఇవన్నీ మనకి ఇంటీగ్రల్ టైప్స్లో వస్తాయి అండ్ ఫ్లోటింగ్ టైప్స్ ఫ్లోట్ అండ్ డబల్ అండ్ డెసిమల్ టైప్స్ సో అంటే పాయింట్స్ తర్వాత ఎన్ని డెసిమల్స్ కావాలి ఏంటి ఇవన్నీ కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట వీటిని యూజ్ చేసి మనం సో స్ట్రింగ్ టైప్స్ స్ట్రింగ్ అంటే మనకు తెలుసు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం సో దీనిలో కూడా మనకి ఎస్కేప్ సీక్వెన్స్ ఉంటే మనం రన్ టైంలో వీటిని యూజ్ చేద్దాం ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ చేసేటప్పుడు అంటే అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే డేటాబేస్ కనెక్షన్స్ ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తున్నా అంటే ఒక శాంపుల్ చెప్తున్నాను డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది మనకి ఏ ఒక డ్రైవ్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది డేటాబేస్ అండ్ అలాగే దాని పాత్ అనేది మనం తీసుకొని అక్కడ మెన్షన్ చేస్తాం సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మధ్యలో మనకి కొన్ని స్పేసెస్ అనేవి రావచ్చు సపోజ్ ఇక్కడ ఇలా ఉందనుకోండి ఇదే లొకేషన్లో ఉందనుకోండి దీని పాత్ తీసుకున్నప్పుడు నాకు ఇలా నేను కాపీ చేస్తుంది దీని పాత్ ఇస్తున్నప్పుడు నాకు చూడండి ఇక్కడ డేటా టైప్స్ మళ్ళీ దీనికి మధ్యలో స్పేస్ ఉంది సో నార్మల్గా ఏంటంటే మనం అలా డిక్లేర్ చేసేటప్పుడు స్పేస్ అనేది ఉండకూడదు దట్ మీన్స్ అండర్ స్కోర్ అనే ఇవ్వాలి సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే వాటిని ఎస్కేప్ చేయాలంటే వాటి నుంచి ఎర్ర అనేది మనకి డిటెక్ట్ కాకుండా వాటి సపరేట్గా మనం కొన్ని సీక్వెన్సెస్ యూజ్ చేస్తాం వాటిని మనం ఎస్కేప్ సీక్వెన్స్ ఉంటాం సో దీని ముందు ఏం చేస్తామంటే అలా ఆ పాత్కి ముందు ఎట్ ది రేట్ సింబల్ అనేది ఇస్తాం అన్నమాట సో దట్ మీన్స్ ఏంటంటే మనకి ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ అనేది యాక్యురేట్గా మనకి ఆ గ్యాప్స్ లేకుండా తీసుకొని మనకి రీడబిలిటీ కోసం తీసుకుంటాం అన్నమాట రీడబిలిటీ కోసం ఈజీగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఎస్కేప్ సీక్వెన్స్ అని సో వీటి గురించి కూడా రన్ టైంలో మనం డిస్కస్ చేసుకున్నాం సో బేసిక్స్ కాబట్టి ఓవరాల్ చెప్పుకుంటూ వెళ్తాను సో రన్ టైంలో ఇంకా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటే చూద్దాం ఇంకా ఓకే థ్యాంక్ యూ